తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడు మండలంలోని పోతులూరు వాకపల్లి గ్రామాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నాడు నేడు కార్యక్రమంలో భాగంగా పోతులూరు వాకపల్లిలో స్కూల్ స్థానిక శాసనసభ్యులు పర్వత శ్రీ పూర్ణచంద్ర ప్రసాద్ ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో స్కూల్ సిబ్బంది, స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. నాడు నేడే కాకుండా అమ్మఒడి ప్రతి స్కూల్లోని కూడా ప్రతి పిల్లవాడు కూడా ఒకటో తరగతిలో ఉన్నటువంటి ప్రతి పిల్లవాడికి కూడా అమ్మఒడి అనే పథకాన్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే మరి ఆ ఒకటో తరగతి నుంచి చదువుకునేటువంటి పిల్లలకి వాళ్ళకి అవసరమైనటువంటి బుక్స్, సాక్స్, టైస్, బూట్లు, బెల్ట్ ఇలాగా అన్నీ కలిపి విద్యా కార్యక్రమాలు కూడా మరి బుక్స్ మరి బ్యాగ్స్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇలాగ ప్రతి గ్రామంలోని కూడా జరుగుతున్నట్టు చాలా సంతోషిస్తూ ఉన్నారు ఆ గ్రామ ప్రజలందరూ కూడా. అలాగే సెకండ్ ఫేజ్లో కూడా ఇంచుమించు నా ప్రతిపాటు నియోజకవర్గంలో అన్ని గ్రామాలు కూడా సెకండ్ ఫేజ్లో కూడా ఎస్టిమేట్ రెడీ అవుతున్నాయి. త్వరలో సెకండ్ ఫేజ్ వర్క్ కూడా స్టార్ట్ అవుతాయని తెలియపరుచుకుంటా ఉన్నాం. ముఖ్యంగా స్కూల్స్ని డెవలప్ చేయడంలో ఆ ఉపాధ్యాయులు నేను అప్రిషియేట్ చేస్తా ఉన్నాం. చక్కగా వాళ్ళు చక్కగా అలంకరించి చక్కగా డెవలప్ చేస్తున్న ఉపాధ్యాయులని ఆ యొక్క యాజమాన్యాన్ని నేను అందరికీ ఈనాడు ఉన్నటువంటి స్కూల్ యొక్క పరిస్థితి చాలా విభిన్నమైనటువంటి మార్పులు తీసుకురాబడుతున్నాయి. ప్రతి స్కూల్లోనే కూడా ఆగడానికి మెడల్ వాటర్, ఆడపిల్లలకి మగపిల్లలకి సపరేట్గా టాయిలెట్స్, చక్కని బ్లాక్ బోర్డ్స్, మరి మంచి రంగు రంగుల బెంచీలు, ఫ్లోరింగ్, టైల్స్తో ఫ్లోరింగ్, పిల్లలకి సౌకర్యవంతంగా ఉండాలని ఫ్యాన్లు, లైట్లు, గ్రౌండ్ కూడా శుభ్రం చేసి ఇంటర్లాక్ టైల్స్ ఇలాగ ప్రతి స్కూల్లోని కూడా స్కూల్ యొక్క సామర్థ్యాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి ఫలితాలను బట్టి 10 లక్షల నుంచి 50-60 లక్షల దాకా కూడా స్కూల్ నడిచిపెట్టి అలా ప్రతిపాడు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతిపాడు మండలంలో మొదటి విడతగా ప్రారంభించినటువంటి స్కూల్ సర్వేట్ కూడా సుమారు 6 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి పార్టీ ఏదే అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని గతంలో చాలామంది ముఖ్యమంత్రిని చేశారు, చాలా పార్టీలు ఆంధ్ర రాష్ట్రాన్ని కన్ఫర్మ్ చేశారు. ఎప్పుడూ కూడా విద్య పట్ల నిర్లక్ష్యం చేశారు కానీ